నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కలిగించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్నారని, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న అరాచకాల గురించి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి భారతదేశంలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదంతో పోలీస్ చర్యను చేపట్టిందని, తద్వారా 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని గుర్తు చేశారు. వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, ఆయనను బీజేపీ అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది అన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాలు తప్పుదోవ పట్టిస్తూ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కలపాలనేది కూడా ఒక ఆలోచన చేసినా కూడా జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది కూడా కేంద్రం ఆ రోజు ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ఈ విధంగా ఇక్కడ కూడా రాష్ట్రంలో ఏదైతే తెలంగాణలో ఏదైతే డెక్కన్ హైదరాబాద్లో నిజాం పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ఆలోచన చేస్తున్నారని దృష్టి వచ్చిన తర్వాత ఏదైతే నిరంకుశ పాలన చేసుకుంటూ ప్రజలందరూ కూడా చంపుతా ఉన్నారని దృష్టి పెట్టుకొని ఆ రోజు ఒక కేబినెట్ తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. ఏదైతే మనం హైదరాబాద్ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో విలీనం చేసే కోసము పోలీస్ యాక్షన్ చేసి తిరిగి భారతదేశం కలుపుకోవాలనేది ఒక నిర్ణయం చేసిన తర్వాత దాంట్లో భాగంగానే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉండే ఆ ఉన్న సందర్భంలో ఇది పోలీస్ యాక్షన్ చేయాలి. పోలీస్ యాక్షన్ చేయాలంటే ఎవరు? హోమ్ మినిస్టర్ చేయాలి. ఈ బాధ్యత వారికి అప్పుడు చెప్పేది. వారు వచ్చి పోలీస్ యాక్షన్ చేసి దాదాపు సెప్టెంబర్ 13 నుంచి 4 రోజులు చేసిన తర్వాత ఆ రోజు నిజాం ఏ సరెండర్ అయ్యి ఇది మీ రాష్ట్రానికి మీకు అప్పచెప్పి పోతున్నా అని చెప్పేసి సెప్టెంబర్ 17 మనం భారతదేశంలో విలీనం కావడం జరిగిందన్నది మీ అందరికీ తెలియజేస్తున్నాం. వేరే వేరు ఏదైతే బీజేపీ ఒక పేరు వియోచనం అని ఉండదు కానీ, లేకపోతే ఏదైతే వీరు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే స్వతంత్రం వచ్చిందనేది కానీ కానీ వేరు తప్పుదో పడిచిన కాదు. ఈరోజు మనం చేసిన యాక్షన్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆ రోజు మరి హైదరాబాద్ రాష్ట్రం మరి ఏదైతే భారత ప్రభుత్వంలో మనం రావడం విలీనం కావడం జరిగింది. ఈ రోజు మనందరికి సంతోషం విషయం అంటే ఆ రోజు కాంగ్రెసే చేసింది, ఈ రోజు తెలంగాణ కూడా ఇచ్చింది కాంగ్రెసే. కానీ ఈ రెండు ఏదైతే మనం చేసినాం కానీ ఇది మనము చెప్పుకోలేక మనము ఏదైతే మందిని అనే కంటే మనం ప్రచారం గ్రామాన గ్రామాన కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ తెలియజేస్తే ఇది నోరు. ఇప్పుడంటే నోటి ద్వారా ఈరోజు కొన్ని ప్రచారాలు కూడా అవుతున్నాయి. ఈ ప్రచారం మనం చేసుకోవాలి. అందుకోసం ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది దాన్ని ప్రచారంలో లేకుండా ఈరోజు మనం వారు చేస్తున్న దృష్టి పెట్టుకుని మనం కూడా దీన్ని ఎక్కువ దశలో ప్రచారం తీసుకొని వచ్చి ఆ రోజు తెలంగాణ ఏదైతే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీనే చేయడం కానీ ఈరోజు తెలంగాణ మనకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఇచ్చిన కూడా జరిగిందని కూడా మీ అందరూ గమనించాలని కూడా మీతో మనవి చేస్తూ ఈ విధంగా ఇంతే కాదు సర్దార్ వల్లభాయ్ మా ఊడని కొంచెం చిత్రించేది. ఈరోజు కాంగ్రెస్ మనిషి ఆయన శాతం కాంగ్రెస్ మనిషి. ఆ రోజు వారు చురుగ్గా సర్దార్ అని వారి పేరు బిరుదు ఇచ్చింది. ఎవరిచ్చింది దానికి బిరుదు? సర్దార్ అనేది ఆయన సర్దార్ అనేది కాదు, బిరుదు ఇచ్చింది వాళ్ళు గాంధీ అంటే కాంగ్రెస్. మరి ఆ విధంగా వారి పైకి తీసుకుని వచ్చి ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో వారికి ముందుండి నడిపిస్తారు, చాలా సహకారం అందిస్తారు, వారు పూజ చేస్తారు. ఆ విధంగా చేసింది తప్ప ఈరోజు ఏదో బీజేపీ వాళ్ళు సర్దార్ అంటే మా ఊడు అనేది వారు చేసింది కాదు. ఆయన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉన్నాడు. ఆ విధంగా చేస్తేనే ఈరోజు ఏదైతే నెహ్రూ గారి అధ్యయనంలో ఈరోజు మనకు ఆ రోజు ఏదైతే నిజాం పరిపాలన కింద తీసి మనం విలీనం కావడం జరిగింది భారతదేశంలో.